Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP లో సేమ్ సీన్ రిపీట్. అక్కడ మళ్ళీ వైసీపీదే గెలుపు. రాజకీయాల్లో అయినా వ్యక్తిగతంగా అయినా అనుభవం అత్యంత కీలకం. గత అనుభవం నుంచి పాఠాలు నేర్చుకోకపోతే జీవితాంతం ఇబ్బందులు తప్పవని అంటారు అనుభవజ్ఞులు. ఇప్పుడు టీడీపీ పరిస్థితి కూడా ఇలానే ఉందని అంటున్నారు పరిశీలకులు. గత 2019 ఎన్నికలలో టీడీపీ నేతలకు గెలిచే అవకాశం ఉన్నా ఇబ్బడి ముబ్బడిగా సింపతి వచ్చిన అంతర్గత కుమ్మలాటలు ఆధిపత్య రాజకీయంతో అత్యంత కీలకమైన అరకు అసెంబ్లీ నియోజకవర్గాన్ని పార్టీ వదులుకుంది. 2014 ఎన్నికలలో అరకు నుంచి ఎస్టీ నాయకుడు కిడారి సర్వేశ్వరరావు వైసీపీ తరఫున విజయం దక్కించుకున్నారు. తర్వాత ఆయన టీడీపీకి జై కొట్టారు. అయితే మావోయిస్టులు ఆయనను దారుణంగా హత్య చేశారు. ఈ క్రమంలో ఆయన కుమారుడు కిడారి శ్రావణ్ కుమార్ను చంద్రబాబు చేరదీశారు, మంత్రిని చేశారు. 2019 ఎన్నికలలో ఆయనకు టికెట్ కూడా ఇచ్చారు. అయితే ఆయన గత ఎన్నికలలో ఘోర ఓటమిని చవిచూశారు. కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. దీనికి కారణం టీడీపీలోని రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు. నిజానికి కిడారిని మావోయిస్టులు దారుణంగా హత్య చేసిన నేపథ్యంలో ఆ కుటుంబానికి గిరిజనుల నుంచి ఇబ్బడి ముబడిగా సింపతి వచ్చింది. దీంతో కిడారి శ్రావణ్ గెలుపు నల్లేరుపై నడకే అనుకున్నారు. అయితే అనూహ్యంగా టీడీపీకే చెందిన మరో గిరిజన జాతి నాయకుడు సిఆర్ఇ దున్నదోర కూడా టికెట్ కావాలని పట్టుబట్టారు. అంతేకాదు స్థానికంగా ధర్నాలు రాస్తా రోకోలు కూడా చేశారు. అయితే చంద్రబాబు ఆయనను పట్టించుకోలేదు. దీంతో దున్నదొర ఇండిపెండెంట్గా పోటీ చేశారు. ఫలితంగా ఇక్కడ ఓట్లు చీలిపోయి సింపతి తగ్గిపోయి వైసీపీ విజయం దక్కించుకుంది. కట్ చేస్తే గత ఎన్నికలలో ఏం జరిగిందో, ఈ నియోజకవర్గం ఎలా దూరమైందో తెలిసినా టీడీపీ నేతలకు ఎక్కడా చీమ కుట్టినట్లుగా లేదు. ఈసారి కూడా సేమ్ టు సేమ్ వివాదాల్లోనే మునిగిపోయారు. మాకే కావాలంటే మాకే కావాలంటూ కిడారి సిఆర్ఇ వర్గాలు టికెట్ కోసం కుస్తీ పడుతున్నాయి. దీంతో చంద్రబాబుకి ఏం చేయాలో తెలియక తర్వాత చూద్దామని వాయిదా వేసుకున్నారు. ఇక ఆ నేతలు ఇంటికే పరిమితమై ఒకరిపై ఒకరు ఆధిపత్య రాజకీయ బాణాలు విసురుకుంటున్నారు. దీంతో ఈసారి కూడా వైసీపీ గెలుపు ఖాయమని ఆ పార్టీ నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు.